Hi friends, welcome to Satish EduTech. This video lo manamu grama volunteer interview ki ela prepare avali. So elanti questions manaku adiye avakasam untundi. Mukhyamaina topics nunchi konni bits kuda nenu teeskovadam jarigindi. So ee video chivaru varaku chudandi, koddiga video lengthiga untundi, kaapthe meeku samagramaina information andinchadaniki video lo nenu try cheyadam jarigindi. Munduga chusinatlayite grama volunteer interview kelle mundu compulsory ga meeru grama volunteer yokka vidhulu enti telisundali. Ante grama volunteer ee panulu chestuntadu endukante సో ఫస్ట్ ఇంతకన్నా ముందు అంటే గ్రామ వాలంటీర్ విధుల కన్నా ముందు చూసినట్లయితే కంపల్సరీగా మీ యొక్క బయోడేటాను మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మీరు ఓన్గా మీ గురించి మీరు చెప్పేంత సామర్థ్యాన్ని మీకు కలిగి ఉండాలి. ఓకే, సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోమన్న తర్వాత ఫస్ట్ ఏమంటారు అంటే మీ గురించి చెప్పండి అని అన్నప్పుడు మీ గురించి మీరు చెప్పగలగాలి. అంటే మీ పేరు కానీ, మీ ఫాదర్ పేరు, మదర్ పేరు, మీ విలేజ్ కానీ, అండ్ మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ కానీ, అదేవిధంగా మీ హాబీస్ కానీ. ఓకేనా, సో ఇలాంటి విషయాలు మీరు చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీకు అడిగే క్వశ్చన్ ఏముంటుందంటే ఎందుకు గ్రామ వాలంటీర్గా మీరు జాయిన్ కావాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సో దాని ఆన్సర్ అంటే దానికి ఎలా ఆన్సర్ చెప్తే బాగుంటుంది అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం వీడియోలో. సో అంతవరకు మీరు కూడా ఆలోచించండి. సో దాంతో పాటుగా ఇప్పుడు ఫస్ట్ గ్రామ వాలంటీర్గా మీరు వెళ్ళేటప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి వాలంటీర్గా మీరు నియమితులు అయితే మీరు ఎలాంటి పనులు చేయాలి అనేది ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ముందుగా చూసినట్లయితే మీకు ఒక పర్టికులర్ 50 గ్రాముల 100 గ్రాముల అనేది మీకు మీకు 50 హౌజెసా లేదా 100 హౌజెస్ అనేది మీకు కేటాయించడం జరుగుతుంది. ఆ హౌజెస్ కి మీరు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్స్ వివరాలు కానీ, అదే విధంగా ఆ హౌస్ కు సంబంధించినటువంటి నీడ్స్, అంటే ఆ హౌస్ కు సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరికైనా తెలియకపోతే, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియకపోతే మీరు వాళ్ళకు వివరించాల్సి ఉంటుంది. అదే విధంగా కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ కూడా గవర్నమెంట్ పథకాలు అందే విధంగా మీరు కృషి చేయాలి. ఒకవేళ దానికి అడ్డుపడ్డట్టయితే దాన్ని మీరు ఎవరైనా అడ్డుపడ్డా కూడా వాళ్ళందరికీ కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే సామర్థ్యం మీ దగ్గర ఉండాలి. అంటే మీ దగ్గర కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉండాలి. అదేవిధంగా ఉన్నత అధికారులు ఏవైతే విషయాలు మీకు అప్పచెప్తారో ఆ విషయాలను మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ప్రాథమిక సర్వే ఏమన్నా నిర్వహించేది ఉంటే నిర్వహించాలి. ఓకే, కుటుంబ సమగ్ర సమాచారం సేకరించడము, ప్రజల అవసరాలు సమస్యలు తెలుసుకోవడము, వాటి పైన మీరు కావాల్సినటువంటి అధికారులతో కలిసి పనిచేయడము, ఓకేనా, విద్యా వైద్య సదుపాయాల కల్పన ఇలాంటి అంశాలు ఉండడం జరుగుతుంది. వాటిపైన మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఓకే, సో గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు ముఖ్యంగా అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3 విషయాలు గుర్తుంచుకోండి. 1, ప్రజెంట్ ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ఆ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మనకు అమలవుతున్నాయి, గ్రామీణ స్థాయిలో ఆ ప్రభుత్వ పథకాలను ఎవరెవరు అమలు చేస్తున్నారు, ఎలాంటి విధులు ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు ఒకటి తెలుసుకోవాలి. 2, సామాజికంగా ప్రజెంట్ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ కూర్చున్న తర్వాత ప్రజెంట్ మీ ఊర్లో మీ ఊరి గురించి చెప్పండి అని అడుగుతారు. మీ గ్రామం గురించి చెప్పండి, ఏంటి మీ గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్నటువంటి సమస్యలు ఏమిటి అని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు మీరు తడబడుతూ ఏదో అప్పుడు కొత్తగా సమస్యను క్రియేట్ చేసి చెప్పే విధంగా కాకుండా నిజంగా గ్రామీణ స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి సమస్యలు ఒకవేళ ఉన్నట్లయితే ఆ సమస్యను అధిగమించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఫర్ సపోజ్ మీ గ్రామానికి రోడ్లు సరిగా లేవనుకోండి, ఇంటర్వ్యూలో మీరు ప్రశ్న అడిగారు మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే మా ఊర్లో రోడ్లు సరిగ్గా లేదు, సో దాని కొరకు మేము కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తారు మీరు. ఓకేనా, సో ఇప్పుడు రోడ్డు సమస్య ఉంది అనుకోండి, ఆ రోడ్డు సమస్యను సంబంధించినటువంటి ఒకవేళ నీకే ఇట బాధ్యత అప్ప చెప్తే ఆ రోడ్డు సమస్యను అధిగమించడానికి నువ్వు ఎలాంటి చర్యలు తీసుకుంటావు. ఓకేనా, అంటే ఫర్ సపోజ్ మా ఫ్రెండ్స్తో కలిసి అంటే గ్రామంలో ఉన్నటువంటి అందరు యువకులను కలిపి ఇలా అక్కడ ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అలాంటి ఏరియాస్ నేను కవర్ చేస్తాను అలా. అంటే సో మీరు ఏదైతే ఆన్సర్ చెప్తున్నారో ఆన్సర్ నుంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వాళ్ళు పిక్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో క్వశ్చన్ తో పాటు ఆన్సర్ అంటే మీరు ఒక అంశాన్ని చెప్తున్నట్లయితే అంశానికి రిలేటెడ్ ఏమైనా అడిగినా కూడా మీరు చెప్పే విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంతకుముందుకి ఏదైనా ఎన్జిఓలో పనిచేసినా, సాంఘిక కార్యక్రమాల్లో పనిచేశారా, దానికి సంబంధించినటువంటి మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇంటర్వ్యూ సమయంలో అంటే ఇంటర్వ్యూ ఎట్ల ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత సమాధానాలు సూటిగా స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి. ఓకేనా, ఏదో తడబడుతూ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు సమాచారాన్ని కరెక్ట్ గా ఇచ్చినప్పటికీ వాళ్ళకి మీ పైన ఉన్నటువంటి ఇంప్రెషన్ అనేది పోవడం జరుగుతుంది. ఓకేనా, సూటిగా స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోండి. నెక్స్ట్ మీరు ఏదైనా చెప్పాలనుకున్నారు అనుకోండి, మీకు డైరెక్ట్ గా వర్డ్స్ రాకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఉదాహరణ తీసుకొని చెప్పండి. ఓకేనా, ప్రశ్నలు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఫస్ట్ జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతున్నారు, వాళ్ళు ప్రశ్న కంప్లీట్ కాకముందుకే మీరు ఆన్సర్ చెప్పడము, ప్రశ్న సరిగ్గా వినకపోయినా కూడా దానికి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయకండి. ఒకవేళ మీకు ప్రశ్న వినపడలేదు అనుకోండి, సార్ ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయండి, నాకు సరిగ్గా అంటే మీరు ఏది అడుగుతున్నారో క్లారిటీ లేదు దానిపైన అని మీరు అంటే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఒకవేళ మీ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే
డైరెక్ట్ గా నా క్వశ్చన్ ఆన్సర్ తెలీదు అని చెప్పకుండా, సో నాకు ప్రస్తుతానికి అయితే ఆన్సర్ తెలీదు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవడానికి నేను కృషి చేస్తాను అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకుంటాను సార్, ఓకేనా అని చెప్పేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే చూద్దాం. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇప్పుడు జరిగినటువంటి 2-3 నెలల్లో ఏపీలో జరిగినటువంటి మార్పుల పైన మీకు అవగాహన ఉందా లేదా తెలుసుకోవడం కొరకు నార్మల్ గా ప్రశ్నలు అడగచ్చు. ఫర్ సపోజ్ ఏపీలో ఏ పార్టీ ఉంది అంటే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి, ఇలాంటి ఈజీ ప్రశ్న అయితే అడగరు. లోక్సభ సీట్లు ఎన్ని వచ్చినాయని అడుగుతారు, ఓకేనా. ఫర్ సపోజ్ లోక్సభ సీట్లు వైఎస్ఆర్సిపికి ఎన్ని వచ్చినాయని అడగచ్చు, 22 వాటిలో గెలవడం జరిగింది. అసెంబ్లీ సీట్లు మనకి ఏపీలో ఎన్ని ఉన్నాయని అడుగుతారు, 170 సీట్లు ఉన్నాయి. వైసీపీ ఎన్ని గెలిచింది అని అడుగుతారు, 151 సీట్లు అనేది గెలవడం జరిగింది. ఓకే, సో ఇలాంటి నెంబర్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సిపి యొక్క ఫుల్ ఫామ్ అడగొచ్చు, ఎందుకంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది కాబట్టి. వైఎస్ఆర్సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సిపి ఫుల్ ఫామ్ ఏంటంటే యువజన శ్రామిక రైతు పార్టీ, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ సీఎం గా మనకు జగన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మనకు మే 30వ తారీఖున. సో ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశారని అడగవచ్చు, ఎక్కడ అంటే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ ఆంధ్రప్రదేశ్ లో. సో మనకు వైఎస్ జగన్ గారు సీఎం అయిన తర్వాత ముఖ్యంగా మార్చినటువంటి 2 పేర్లు 2 పథకాల పేర్లు మార్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయ పాత్ర అని పేరు పెట్టారు, ఓకేనా. ఇటీవల ఇప్పుడు ఫర్ సపోజ్ అడగవచ్చు మధ్యాహ్న స్కూళ్ళలో ఉన్నటువంటి భోజన కార్యక్రమానికి ఉన్నటువంటి పేరు ఏం పేరు, ఇప్పుడు ప్రజెంట్ ఏం పేరు మార్చారని అడగవచ్చు, వైఎస్ఆర్ అక్షయ పాత్ర. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రీవియస్ లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనేటువంటి పేరుతో మనకు ఆరోగ్యశ్రీ అనేది అమల్లోకి రావడం జరిగింది, నడుస్తున్నది. సో దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే జగన్ గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చడం జరిగింది. ఈ డిసిజన్ జూన్ 3వ తారీఖున తీసుకోవడం జరిగింది, ఓకేనా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ యొక్క పూర్తి పేరు ఏం పేరు అంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఓకేనా. దానికి ఇంత ముందుకు ఉన్నటువంటి పేరు ఏంటి అంటే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనే పేరుతో అది నడవడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ నవరత్నాలు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, వీటిపైన ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది, ఓకేనా. అక్కడ ఎలా ఉంటుందంటే ప్యానల్ను బట్టి, అక్కడ కూర్చున్నటువంటి అభ్యర్థులను బట్టి, ఎవరైతే ఇంటర్వ్యూ వస్తున్నారో వాళ్ళని బట్టి ప్రశ్నలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మనము అన్ని విధాలుగా ప్రిపేర్ కావాలి ఇక్కడ, ఎందుకంటే మీరు ఈ యొక్క నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని ఇంప్లిమెంట్ చేసేది మీరే, ఎందుకంటే గ్రామ వాలంటీర్ మీరే కాబట్టి, ప్రజల్లోకి తీసుకెళ్లేది మీరే కాబట్టి వీటిపైన మీకు సంపూర్ణ అవగాహన ఉండాలన్నమాట. సో ఈ యొక్క నవరత్నాల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ నవరత్నాల్లో 9 అంశాలు ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రియంబర్మెంట్స్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ అసరా, నెక్స్ట్ పేదలందరికీ ఇల్లు, పెన్షన్ పెంపు. ఈ 9 పేర్లు మీకు గుర్తుండాలి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. సో ఇప్పుడు ఉన్నటువంటి నవరత్నాలు ఏ నవరత్నాలు ఉన్నాయి, ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల పేర్లు చెప్పండి అంటే ఫాస్ట్గా మీరు చెప్పగలగాలి, ఓకేనా. సో ఒక్కొక్క పథకం గురించి చూసినట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా, అయితే వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి ఏదైతే ఉందో పథకము, సో ఇంతకుముందుకు దానికి ఏమని పేరు ఉండే అంటే అన్నదాత సుఖీభవ పథకం అని ఉండేది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో దాన్ని రద్దు చేసి ఇప్పుడు 15 అక్టోబర్ నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి పేరుతో దీన్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసాలో భాగంగా ప్రతి సంవత్సరం రైతుకి ఎంత అమౌంట్ ఇస్తారంటే 12,500 వరకు ఈ యొక్క అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటే 15 అక్టోబర్ జగన్ గారు ప్రారంభించున్నారు. అయితే మరి 12,500 ఒకటేసారి ఇస్తారంటే ఇవ్వరు, మొదటి విడుదలగా 2,500 ఫస్ట్ పేజ్ లో ఇస్తామని చెప్పేసి మనకు ఇంతకుముందుకు న్యూస్ లో రావడం జరిగింది. సో మొదటి విడుదలగా ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసాలో ఎంత అమౌంట్ ఇస్తారని అడుగుతారు. సో 2,500 అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా గురించి మీకేం తెలుసు అని అడగవచ్చు. సో వైఎస్ఆర్ రైతు భరోసా గురించి ఏం తెలుసు అని మిమ్మల్ని అడిగినప్పుడు దాని గురించి మీరు చెప్పాలి. సో వైఎస్ఆర్ రైతు భరోసాలో 12,500 ఇస్తారు, మొదటి విడతగా 2,500 ఇస్తారు, అండ్ అంతేకాకుండా ఈ రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి గవర్నమెంట్ కృషి చేస్తుంది. అదేవిధంగా ఉచితంగా బోర్లు, పగటిపూట 9 గంటల కరెంట్ ఇవ్వడం కొరకు మనకు ఈ యొక్క వ్యవసాయ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొరకు, అదేవిధంగా ప్రకృతి విపత్తులు ఏమన్నా వచ్చినట్లయితే వాటి సహాయం ఏర్పాటు చేయడం కొరకు కొద్దిగా అమౌంట్ను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఎవరైతే వ్యవసాయంలో సంక్షోభంలో ఉండి మరణించినట్లయితే 7 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా డైరీలకు పాలు పోస్తే లీటర్కు 4 రూపాయలు బోనస్ చెల్లింపు చేసే విధంగా, రైతులకు కనీస మద్దతు ధర రావడం విధంగా, అదేవిధంగా మంచి విత్తనాలు రైతులకు అందే విధంగా సో చర్యలు తీసుకునేందుకు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ విధంగా కనీసం ఒక 4-5 సెంటెన్స్ మీరు చెప్పగలిగే విధంగా ఉండాలన్నమాట. లేదంటే ఎగ్జామ్ కాదు, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఉండేది ఉండదు. దాని గురించి ఒక పథకం గురించి మీకు ఎంత కమాండ్ ఉందనేది వాళ్ళు తెలుసుకోవడానికి కృషి చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే
వైఎస్ఆర్ ఆసరా పథకము జగన్ గారు మనకు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటి సంతకం దీనిపైన చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా వృద్ధులు, వితంతులు తదితరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 2000 నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా భాగంగా పింఛన్ను 2250 రూపాయలు పెంచడం జరిగింది. ఈ యొక్క 2250 రూపాయలు ఈ సంవత్సరం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ దీన్ని 2500కు, నెక్స్ట్ దీన్ని 2700కు, నెక్స్ట్ దాన్ని 2300 వరకు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరము 250 రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది. సో దీని గురించి కూడా మీరు మాట్లాడడానికి రావాలి. అదేవిధంగా ఈ పింఛన్ పథకంలో ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మే 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసినటువంటి పథకం ఏది అంటే పింఛన్ల పెంపు పథకము. సో ఇప్పుడు మొత్తంగా ఓవరాల్ గా ఈ యొక్క పింఛన్ పథకము చివరి నాటికి మనకు 3000 వరకు అందడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే 2000 నుంచి 2250 రూపాయలకు పెంచారు, నెక్స్ట్ ఇయర్ 2500 వరకు పెంచుతారు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ పింఛన్ పథకంలో చూసినట్లయితే ఇంత ముందుకు 65 సంవత్సరాలు ఉన్న అందరికీ కూడా మనకు వైఎస్ఆర్ పింఛన్ పథకం అనేది రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే 60 సంవత్సరాలకు లిమిట్ అనేది తగ్గించడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు లిమిట్ ఎంత తగ్గించారంటే 60 ఏళ్ళకి తగ్గించారు. ఈ జూలై 8వ తారీఖు నుంచి ఈ యొక్క పింఛన్ పథకం కార్యక్రమం అనేది మనకు అమల్లోకి వస్తుంది. సో ఏమడుగుతారు వైఎస్ఆర్ పింఛన్ పథకం అనేది మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని అడుగుతారు. జూలై 8వ తారీఖు నుంచి అమల్లోకి, లేదా ఆ జూలై 8వ తారీఖు ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసినట్లయితే ఫీజ్ రియంబర్స్మెంట్స్, పేదలందరికీ ఇల్లు. సో పేదలందరికీ ఇల్లులో అంటే అందరికీ కాదు, దాదాపు 25 లక్షల వరకు ఇల్లు కట్టడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్స్ చూసినట్లయితే ఎవరైతే చదువుకునే అభ్యర్థులు అంటే చదువుకునే స్థోమత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ మొత్తం గవర్నమెంటే కడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు 20,000 వరకు దీంట్లో భాగంగా అందే అవకాశం అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకము, దీని గురించి చెప్పండి. అంటే ఇంతకుముందుకి ఇది ఎట్లుందంటే 5 లక్షల ఆదాయం అంటే 2 లక్షలు లిమిట్ అని ఉండేది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే 5 లక్షల పరిమితి, ఓకే, 5 లక్షల కన్నా లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు కానీ తలసేమియాకి సంబంధించినటువంటి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వాళ్లకు 10,000 వరకు పెన్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ కృషి చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్కి కానీ జబ్బులకు కానీ ఇలాంటి వాటికైనా సరే ఆపరేషన్ ఉచితంగా చేసే విధంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత అనేటువంటిది ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆయా కార్పొరేషన్ల ఆధారంగా 75,000 వరకు అందజేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేశారంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్స్ ప్రకారం ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. ఆ బడ్జెట్ ని రిలీజ్ చేస్తారు. ఆ బడ్జెట్ లో ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ బీసీ కార్పొరేషన్ ఉంది అనుకోండి, బీసీ కార్పొరేషన్ కి కొంత బడ్జెట్ అనేది కేటాయిస్తారు. ఆ బడ్జెట్ తో బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకుంటారు, అంటే లోన్ శాంక్షన్ చేస్తారు అనమాట. ఆ లోన్ లో సబ్సిడీ ఇస్తారు. ఫర్ సపోజ్ 70,000 మీరు 1 లక్ష రూపాయలకు లోన్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 50,000 లేదా 70,000 అనేది మీకు రాయితీ కల్పించి మిగతా 30,000 మీరు కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు సబ్సిడీ ఇస్తారు. అది వైఎస్ఆర్ చేయూత పథకం. నెక్స్ట్ చూసినట్లయితే అమ్మఒడి అనేది విద్యార్థులకు సంబంధించినటువంటి పథకము. ఇది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏటా 15,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది 2020 జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు అయితే కీలకంగా 2020 జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పారు. సో అది ఎప్పుడు అమలు అవుతుంది అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే వైఎస్ఆర్సీ ఆరోగ్యశ్రీ భాగంగా చూసినట్లయితే మనకు ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడైనా చికిత్స చేసుకోవచ్చు. అది హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా. అడుగుతారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో కేవలం ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటేనేనా అంటే కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మొదలైన వాటిలో మనకి ఎక్కడ చేసుకున్నా కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కిడ్నీ తలసేమియా వాళ్ళకు ఎంతవరకు పింఛన్ ఇస్తారని అడుగుతారు, 10,000 వరకు పింఛన్ మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో మీకు ఎగ్జామ్లో ఎలా అంటే ఇక్కడ మీరు ఎగ్జామ్ అని కాకుండా ఇంటర్వ్యూకి వెళ్తే మీకు ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు. సో మీ గ్రామంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి అని అడగవచ్చు, లేదా మీ గ్రామంలో ఇటువరకు సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు ఎప్పుడన్నా పాల్గొన్నారా, పాల్గొంటే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో పిల్లలు మధ్యలో బడి బానేయకుండా మీరు చూడాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు స్కూళ్ళల్లో మీకు తెలుసు బడిబాట అనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తుంది. ఓకే, కొన్ని ఊర్లలో అయితే ఇంటికి 100 బడికి చెందా అని చెప్పేసి ఒక కార్యక్రమం నడుస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాల గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నవరత్నాల గురించి చెప్పండి అన్నప్పుడు ఒక్కొక్క పథకం గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ అమ్మఒడి పథకం కింద ఎంత అమౌంట్ వస్తుంది అని అడగొచ్చు, 15,000 అమౌంట్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందుకి గ్రామ వాలంటీర్గా మీరు ఎన్నికైన తర్వాత మీరు కులమతాలకు అతీతంగా పనిచేస్తారా చేయరని అడగవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, అంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుందా ఉండదా, లేదంటే వైఎస్ఆర్ రైతు భరోసా గురించి మీరు చెప్పండి అని అడగవచ్చు. ఓకేనా?
సో మీ గ్రామంలో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి మీరేమనుకుంటున్నారు, ఓకేనా, ఇది కరెక్ట్ అనుకుంటున్నారా, తప్ప అనుకుంటున్నారా, మీ అంటే మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతారు. సో మీ ఒపీనియన్ ఎప్పుడే కానీ చెప్పేటప్పుడు పాస్ట్ ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఈ యొక్క అమ్మ ఒడి పథకం గురించి మీరు ఒకవేళ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎలా తీసుకెళ్తారు? సో మీరు చెప్పొచ్చు, బడిబాట కార్యక్రమం నడుస్తుంది, అందులో భాగంగా ప్రతి ఇంటికి వాలంటీర్ గా వెళ్ళి అక్కడ నేను దానికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రభుత్వ పాఠశాలలలో ఏ విధంగా కొత్త కొత్త వసతులు వస్తున్నాయి, మధ్యాహ్న భోజన పథకం గురించి, అదే విధంగా వాళ్ళకు మూడు జతల బట్టలు, ఉచిత పుస్తకాలు, అదే విధంగా ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలో మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు చెప్తానని చెప్పేసి మీరు చెప్పడానుకుంటుంది. సో ఒకటి గుర్తుంచుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ టెన్షన్ పడకండి, ఓకే. సో ఒకరి ఇంటర్వ్యూ బాగా జరగవచ్చు, ఒకరి ఇంటర్వ్యూ బాగా జరగకపోవచ్చు. సో మీ ముందు వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూ బాగా జరగకపోతే టఫ్ ఉందని వాళ్ళు చెప్పినంత మాత్రం మీరు టెన్షన్ అయ్యి లోపడిపోయి మీరు చెప్పాలనుకున్నది చెప్పకుండా బయటకు వచ్చి బాధపడకండి. మీరు లోపలికి వెళ్ళా ఏదైతే మీరు లోపలికి వెళ్ళి ఏదైతే మాట్లాడాలనో కాన్ఫిడెన్స్ గా మాట్లాడండి, ఓకే. సో మీరు గ్రామ వాలంటీర్గా మీరు జాయిన్ అవ్వడానికి లక్ష్యం ఏమిటి అంటే, నా గ్రామ అభివృద్ధి చేయడం కొరకు నేను దీంట్లో భాగం పంచుకోదలుచుకున్నాను. అదేవిధంగా సో ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అంటే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవందరికీ కూడా పేదలకు అందే విధంగా కృషి చేయడమే నా యొక్క ముఖ్య ధ్యేయము. ఎలాంటి కుల మతాలకు అతీతంగా నేను పనిచేస్తాను, కులానికి కానీ మతానికి కానీ నేను కట్టుబడి ఉండను. సో ఇలాంటి అంశాలు మీరు చెప్పండి. అదేవిధంగా ప్రజెంట్ న్యూస్ పేపర్లో ఏం జరుగుతుంది ఒకసారి చూసుకోండి. వీలైతే ఏపీలో ఏ శాఖ మంత్రులు ఎవరు అనేది కూడా మీరు కొద్దిగా తెలుసుకోండి. ఎందుకంటే మీకు మనం అడగొచ్చు, ఏపీలో ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పండి అని అడగొచ్చు, లేదంటే మీకు రక్షణ శాఖ మంత్రి ఎవరు అడగొచ్చు, సారీ మీకు ఫర్ సపోజ్ హోంశాఖ మంత్రి అని ఎవరిని అడగొచ్చు, లేదంటే ఫర్ సపోజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎవరిని అడగొచ్చు. ఎందుకంటే మీరు గ్రామ్య వాలంటీర్గా ఉన్నప్పుడు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎవరైనా మీకు తెలిసి ఉండాలి, అప్పుడైతేనే మీరు ఏమైనా చేయొచ్చు, ఓకేనా. సో వివిధ శాఖలు, మంత్రులు, ఓకేనా, వివిధ వర్క్స్, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో కంపల్సరీగా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను రైల్వే టెస్ట్ కంటెక్ట్ చేస్తున్నాను. రాబోయే పంచాయతీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయం సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయో ఒకవేళ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తా అంటున్నారు, దానికి సిలబస్ వచ్చిన తర్వాత సిలబస్ పైన మీకు ఏమైనా పీడిఎఫ్స్ నేను ఇవ్వాలనుకుంటే అక్కడ నుంచి నేను ఇస్తాను, ఓకే. తప్పనిసరిగా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోదు, లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలపడం మర్చిపోదు. బై బాయ్.